ఖలిస్తాన్ ఇష్యూతో భారత్ కెనడా మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. భారత్పై ఒత్తిడి పెంచేందుకు కెనడా తీవ్రంగా యత్నిస్తోంది. దీంతో విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నిజర్ మర్డర్ కేసులో ఎవిడెన్స్ చూపిస్తే కెనడాకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ఇదివరకే చెప్పింది. అటు భారత వ్యతిరేక ఉగ్రవాదులు, ఖలిస్తానీ వేట్పాటువాదులు కెనడాలో కార్యకలాపాలపై ఆ దేశానికి తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అటు ఇష్యూపై ఆరోపణలను ఇదివరకే భారత్కు తెలిపామన్న కెనడా ప్రధాని ట్రూడో, భారత్ సహకరిస్తోందని ఆశిస్తున్నామన్నారు. నిజార్ హత్య కేసు దర్యాప్తులో కెనడా, భారత్ కలిసి నడుస్తాయని ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ అన్నారు. ఇష్యూపై ఇదివరకే ఇరు దేశాలతో మాట్లాడినట్లు బ్లింకెన్ చెప్పారు. పరస్పర సంప్రదింపులు, సమన్వయంతో ఇరు దేశాలు ముందుకెళ్లాలన్నారు యాంటనీ బ్లింకెన్. కెనడియన్లకు ఇచ్చే వీసాలను భారత్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ఇరు దేశాల మధ్య రాకపోకలపై ఎఫెక్ట్ పడుతోంది. ఆందోళనతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడుతుండటంతో రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. భారత్ కెనడాల మధ్య విమాన ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వివాదంతో చాలా మంది తమ పర్యటనలో మార్పులు చేసుకుంటుండటంతో ప్రయాణాలు ఒక్కసారిగా పెరుగుతున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు అంటున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్ కెనడాల మధ్య విమాన టికెట్ రేట్లు 25% పైగా పెరిగినట్లు చెబుతున్నాయి. అటు భారత్ కెనడాల మధ్య ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడాలు ఫ్లైట్ సర్వీసులను నడుపుతున్నాయి. వారానికి 48 విమానాలు ఇరు దేశాల మధ్య నడుస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. And we are there to work constructively with India, and we hope that they engage with us so that we can get to the bottom of this very serious matter.